హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సైద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. నెల్లూరు నగరం మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్లో రెండు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విస్తృత స్థాయి కేంద్ర కమిటీ సమావేశం విజయవంతంగా ముగిసింది. చివరి రోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీబీ ఈఏ చైర్మన్ సిహెచ్ మాధవరావు, వైస్ చైర్మన్ తోట రామారావు, అసోసియేషన్ నాయకులు విచ్చేశారు. ఉద్యోగస్తుల సమస్యలు, జీతాలు, రెండంచెల విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం సిహెచ్ మాధవరావు, తోట రామారావులు మీడియాతో మాట్లాడారు. జిల్లా బ్యాంకుల్ని రాష్ట స్థాయి బ్యాంకుల్లో కలపాలని కోరారు. దీనివల్ల రైతాంగానికి వడ్డీ రేట్లు తగ్గించగలుగుతామన్నారు. కేంద్ర కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జనరల్ సెక్రటరీ ప్రసాద్, జనరల్ సెక్రటరీ రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, సెక్రటరీ సుమన్, అసోసియేషన్ నాయకులు, 13 జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సిహెచ్ మాధవరావు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించేటువంటి విషయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఉండే సహకార బ్యాంకులకి క్యాపిటల్ అసిస్టెన్స్ కావాలనే దానిపైన, ఈ రెండంచెల విధానం ప్రవేశపెడితే ఈ జిల్లా బ్యాంకుల్ని రాష్ట్ర స్థాయి బ్యాంకుతో గనక కలిపితే వడ్డీ రేట్లు రైతాంగానికి తగ్గించగలుగుతామని, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం సహకార బ్యాంకుల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి పెన్షన్ సౌకర్యం మిగిలిన వాటితో పాటు కల్పించాలని, ఇది ముఖ్యమైనటువంటి డిమాండ్లు. తర్వాత ఈ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా సెక్షన్ 80B అనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకురావాలనేటువంటి దానిపైన ఈ సబ్జెక్ట్స్ పైన ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో మేము సరైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం. వీటిని సాధించేంత వరకు ఈ పోరాటాలు సాగించాలని, ఈ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటాం. నా పేరు తోట రామారావు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా ఉన్నాను. మరి ఈరోజు నెల్లూరు పట్టణంలో సెంట్రల్ కమిటీ మీటింగ్, ఏపీసీసీబీఈఏ సెంట్రల్ కమిటీ మీటింగ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణ ప్రతి 6 నెలలకు ఒకసారి మన స్టేట్లో ఉండేటటువంటి 13 జిల్లాల్లోనూ ఎక్కడో చోట దీన్ని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. ఈ సభల్లో ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఎంప్లాయీకి కావలసినటువంటి అంశాలు ఏంటి, వాళ్ళు ఆ జిల్లాల్లో ఏమన్నా పాలక వర్గాల నుంచి ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా, మనం ఇంత ముందు చేసుకునేటటువంటి అవార్డులకు సంబంధించిన వాటిల్లో ఏవైనా వాళ్ళకి లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలను ఇక్కడ చర్చించుకోవటం, కొత్తగా మళ్ళీ దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని పునరుద్ధరణ చేసుకొని ఫర్దర్గా జరగబోయేటటువంటి వేజ్ రివిజన్ సెటిల్మెంట్లో అన్నింటిని సబ్మిట్ చేయటం, అలాగే ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి అన్ని ప్రక్రియలు కూడా ఈ యొక్క అవార్డులో పొందుపరచడం, సర్వీస్ కండిషన్స్ను మెరుగుపరచడం, దీని మూలంగా ట్రాన్స్ఫర్ పాలసీ అనేటటువంటిది ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ప్రీవియస్ నుంచి కూడా లేకుండా పోయింది. దాన్ని గత 2 సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంప్లాయీస్ మధ్య మధ్యలో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఈ యొక్క సభల్లో చర్చించుకొని ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క స్టేట్ అసోసియేషన్ కమిటీ నాయకులు వెళ్ళి వాళ్ళకి మంచి చేయడానికి, ట్రాన్స్ఫర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయించడానికి పునరుద్ధరణగా ఈ యొక్క సభలు జరిపిస్తున్నాం. అంతేకాకుండా మేము ఎప్పటి నుంచో కూడా గత 25 సంవత్సరాల నుంచి 2-టైర్ సెటప్, 2-టైర్ అంటే ఈ యొక్క ఇచ్చేటటువంటి ఫైనాన్స్ని ఆప్కాప్ టు డీసీసీబీ, డీసీసీబీ టు పిఎసీఎస్, పిఎసీఎస్ టు మెంబర్కి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఇవి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క లెండింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది 2-టైర్లో డైరెక్ట్ ఆప్కాప్ నుంచి డీసీసీబీలకి ఇవ్వటం వల్ల అది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రైతాంగానికి వెళుతూ ఉంటుంది.
దానివల్ల రైతాంగం మేలు పొందడానికి అవకాశం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతి 6 నెలలకు జరుగుతూ ఉంటాయి. ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం, ఎంప్లాయీస్కి ఉపయోగపడేటటువంటి విధంగా, అలాగే ఇవి రైతులకు సంబంధించినటువంటి బ్యాంకులు కాబట్టి రైతాంగానికి తక్కువ వడ్డీ రేటుకి వాళ్ళకి కావాల్సినటువంటి మేలు చేకూర్చడానికి జరిగేటటువంటి సభలు ఇది. ఎంప్లాయీసే కాకుండా రైతాంగానికి జరిగేటటువంటి మేలు కోసం జరిగేటటువంటి సభల కింద మరి వీటిలన్నింటినీ మన రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని టూ టైర్ సెటప్ మీద సరైనటువంటి విధి విధానాలు తీసుకొని టూ టైర్ చేస్తే మనకి ఎంప్లాయీస్ అందరికీ రైతాంగానికి మేలు జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.